నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దేవి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాలి, ఏ రూపంలో కొలిస్తే ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాము, అలాగే ఏ స్విచ్ వర్డ్ ని చదువుకోవాలి, ఎన్ని పూజలు చేసినా ఒకవేళ చెయ్యలేని పరిస్థితుల్లో కనుక ఉంటే ఆల్టర్నేటివ్ గా స్విచ్ వర్డ్ ని కూడా చెప్తున్నారు, వేదిక్ స్విచ్ వర్డ్ ని, ఏ స్విచ్ వర్డ్ ని చదువుకోవచ్చు, ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. మహాచండి అమ్మవారిగా మనం పూజించుకుంటాం అన్నమాట. అయితే మహాచండీ అమ్మవారిని పూజిస్తే ఎందుకు పూజించాలి? లలిత అమ్మవారే కదా. ఇప్పుడు మహాచండి ఎవరు అని అంటే గనక ఆవిడ మొత్తం యావత్ విశ్వానికి మళ్ళీ తల్లిగా మనం చూస్తాం అన్నమాట. అయితే లలిత అమ్మవారిని చూసినప్పుడు చాలా నిదానంగా ఉండే అమ్మ మహాచండి అని అంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రునాశని, శత్రువుల దగ్గర మాత్రం ఆవిడ కోపంగానే ఉంటారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఎవరైనా శత్రువులు అని అంటే మనకి ఎవరైతే చెడుని తలపెట్టాలనుకుంటున్నారు అంతేగాని మనకంటే ఎవరైతే వృద్ధి పొందుతున్నారో వాళ్ళు కాదు. మనకి ఎవరైతే చెడుని తలపెట్టాలనుకుంటున్నారు, మాకు బాగా వాళ్ళ నుంచి మాకు దుష్ట ప్రయోగాలు ఉన్నాయండి, కుళ్ళండి, మేమంటే చాలా ఏడుపు, ఈర్ష, అసూయలు ఉన్నాయి, వాళ్ళకి నరదిష్టి బాగా ఉంది, ఇలాంటివన్నీ కూడా ఉండవన్నమాట అమ్మవారిని పూజిస్తే. మీరు చూస్తే గనక అమ్మవారికి ఎక్కడైనా చెయ్యాలి హోమం అంటే, ఈవెన్ మీరు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా ప్రతిరోజు మహాచండీ హోమమే చేస్తారు. అంటే ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లోనూ చెడు అనేది ఉండకూడదు అనే, ఆ చెడు ఉండకూడదు అంటే అమ్మవారు చెడుని సంహరించాల్సిందే. అలా సంహారం జరగాలి అంటే అమ్మవారిని మహాచండీ రూపంలో మనం పూజించాల్సిందే అన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే గనక నవదుర్గంలో స్కందమాతగా మనము చూస్తాం. ఇక్కడ ఏంటి అని అంటే మనకి బాగా మనం సుఖంగా సంతోషంగా ఉండాలి అని అంటే గనక ఐశ్వర్యం అనేది కావాలి, మనకి జ్ఞానం అనేది కావాలి. ఎలాంటి ఐశ్వర్యం కావాలి అని అంటే, ఎలాంటి ఐశ్వర్యం కావాలి అనే జ్ఞానాన్ని కూడా మనకి అమ్మవారు ఇవ్వాలి. అలాంటి జ్ఞానాన్ని ఐశ్వర్య ప్రదాత అయిన కుమారస్వామిని అమ్మవారు స్కందుణ్ణి కన్నారు కాబట్టి ఆవిడ స్కందమాత అయ్యారన్న. అంటే కుమారస్వామికి వచ్చిన జ్ఞానం కానివ్వు, ఆ అమ్మవారి నుంచే వచ్చింది, తండ్రికే ఆ ప్రణవాన్ని ఆయన ఉపదేశించారు కదా, ప్రబోధించారు కదా, కాబట్టి అలాంటి జ్ఞానవంతమైన బిడ్డలుగా మన బిడ్డలు ఎదగాలి అని అంటే కనుక మనం స్కందమాతని పూజించుకోవాలన్నమాట. ఎక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారో అక్కడ ఐశ్వర్యం పరిడవిల్లుతుంది, అష్టైశ్వర్యాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మహాలక్ష్మి అమ్మవారికి ఆయన అంటే చాలా ఇష్టం అని కూడా అల్లుడు కదా, మురుగన్ చూసి ఎంత ముద్దుగా ఉన్నాడు, మన పిల్లలు ఇద్దామండి అని అందుట. ఆవిడ చదివినప్పుడల్లా నాకు అనిపిస్తుంది తల్లి తల్లే కదా అని అనిపిస్తుంది నాకు, కాబట్టి అలా దండం పెట్టుకోవాలి. అలాగే మీరు చూస్తే గనక దశమహావిద్యల్లో చూస్తే గనక భువనేశ్వరి అమ్మవారిని మనం కొలుచుకుంటాం. భువనేశ్వరి అమ్మవారు ఎవరిని పరిపాలిస్తారయ్యా అంటే చంద్రుడు. చంద్రుడు మన జాతకంలో కరెక్ట్ గా ఉంటే మన ఆలోచనలు కరెక్ట్ గా ఉంటాయి. మీరు చూస్తే గనక స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మికంగా మన జ్ఞానాన్ని ఎక్కువగా మనం సముపార్జించుకోవాలి అంటే గనక చంద్రుడు కరెక్ట్ గా ఉండాలి. అందరం అనుకుంటాం కేతు ఉండాలి, కేతు ఉంటే ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళిపోతాం, చంద్రుడు ఉంటే గనక బలంగా ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి అన్నమాట. అరే అలా చేయకూడదు కదా, అలా చేస్తే వాళ్ళు బాధపడతారు కదా, మనం మన వాళ్ళు బాధ పెట్టినా పర్వాలేదు, మనం వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే చాలు, ఇలాంటివి అలవడాలి అని అంటే గనక చంద్రుడు కరెక్ట్ గా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ మనది నిలకడ, అటు ఇటు అటు ఇటు తిరిగిపోతున్నాం, వేవరింగ్ ఉందంటే ఎట్లా ఉండాలి. ఇంకొకటి, ఇవాళ నువ్వు ఉపాసన చేసిన తర్వాత, ఒక 10 రోజులు చేసిన తర్వాత కళ్ళు మూసుకున్నావు, నీకు అమ్మవారి స్వరూపం కనపడుతోంది, ఇవాళ మహాచండి అమ్మవారు ఎలా ఉంటారు, ఆవిడని కళ్ళు మూసుకొని కనపడంగానే ఆవిడ కనపడతారు చూసావా, ఆవిడ కనపడ్డారు అంటే అది చంద్రుడు నీకు హెల్ప్ చేయాలన్నమాట. కాబట్టి భువనేశ్వరి అమ్మవారిని ఇలా పూజించుకోవాలి, ఆవిడని తలుచుకుని మనం చక్కగా పూజ చేసుకోవాలి. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మూడు విధానాలని కూడా చెప్తున్నారు, అటు విజయవాడ కనకదుర్గ అనుకోవచ్చు, నవదుర్గ, అలాగే దశమహావిద్యలకి సంబంధించి కూడా. ఎలా అంటే దశమహావిద్యలకు సంబంధించి మనం అంతంత ఆరాధనలు చేయకపోయినా దండం పెట్టుకోవటంలో తప్పే ఉంది. దశమహావిద్యల్లో అమ్మవారిని తలుచుకుంటే చాలు పని అయిపోతుంది. బా, జస్ట్
మీరు తలుచుకోండి చాలు పని అయిపోతుంది. అసలు ఎంత ఫాస్ట్ అంటే అమ్మవారు అంత ఫాస్ట్ అన్నమాట. ఎక్కడ కూడా అమ్మవారి కోసం అయ్యవారు వెయిట్ చేస్తూ ఉంటారట. మీరు చూస్తే బగడా అమ్మవారిని చూసుకుంటే గనక, మనం బగడా ముఖ్య అమ్మవారిని గురించి చెప్పుకున్నప్పుడు తప్పకుండా నేను చెప్తాను. తప్పకుండా. ఇక ఈ ప్రత్యేకంగా ఈ 5వ రోజు అమ్మవారికి ఏ రంగు వస్త్రాన్ని మనం సమర్పించాలి, అలాగే నైవేద్యం కూడా ఒకసారి చెప్పండి. అమ్మవారికి కట్టుపొంగలి, అట్లాగే బంగారం రంగు చీర ఏదైనా కానీ అమ్మవారికి సమర్పించుకోవడము, అలాగే కట్టుపొంగలి చేసుకోవడం. కట్టుపొంగలి ఎలా చేస్తారు అని అంటే మిరియాలు జీలకర్ర వేసి చేసుకుంటాం హాట్ పొంగల్. అలాగే మీరు ఆ పూలు చూసుకుంటే గనక అమ్మవారికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ పసుపు రంగు అయినా ఇవ్వచ్చు, లేదు మీకు ఇంకా అమ్మవారి మహాచండి కదంటే ఎరుపు రంగు కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. ఏమైనా నెగటివ్ ఎనర్జీస్ బాగా ఉన్నాయి అంటే గనక ఎరుపు రంగు పువ్వులు సమర్పించండి అమ్మవారికి. అద్భుతంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విషయంలో కానీ స్కందమాతగా చూసుకుంటే, అట్లాగే చంద్రుడు ఆధీనంలో ఉండాలి అంటే భువనేశ్వరీ దేవి అనుగ్రహాన్ని ఖచ్చితంగా మనం ఎంతో కొంత సముపార్జించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. మరి ఈ పూజలు చేస్తున్నా చేయలేకపోయినా స్విచ్ బోర్డ్ రూపంలో తత్ఫలితం, పూజ చేసిన ఫలితం మనకి రావాలి అంటే ఏ స్విచ్ బోర్డ్తో అమ్మవారికి దగ్గర అవ్వాలక్క? ప్రణవ రూపిణి, హ్రీంకార రూపిణి, సచిదానంద రూపిణి, మణిద్వీప వాసిని, నిత్యం నమామ్యహం. బా, ఎంత బాగుందో. ఓకే, దీని అర్థం ఏదైనా చెప్తారా? ప్రణవ రూపిణి అంటే ఓంకారం, మనకి ప్రణవ నాదంగా మొదట వచ్చిన నాదంగా మనం గమనిస్తాం కాబట్టి తెలుసు, అదే మనకి తెలుసు కదా. ఆ రూపం అమ్మవారిది అంటే హ్రీం అనే మనకి అక్షరం ఉంది కదా, బీజాక్షరం ఉంది, ఆ రూపం కూడా అమ్మవారిది అని చెప్పి. అలాగే మణిద్వీప వాసిని, అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు. సచ్చిదానంద రూపిణి అంటే మీకు ఆనందమా లేకపోతే కోపమా ఏమి అసలు ఏందనేది మనకు తెలియదు అనమాట. ఆ సచ్చిదానంద రూపిణి ఎప్పుడు కూడా అమ్మవారు దీపం జ్యోతి, మీరు చూస్తే గనక అలా వెలుగు ఉంటుంది, నవ్వు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ రూపంట అమ్మవారిది సచ్చిదానంద రూపిణి. అలాగే మణిద్వీప వాసినికి ఎప్పుడు కూడా నిత్యం నా నమస్సులు తెలియజేస్తున్నాను, అమ్మవారికి నమస్కారం పెడుతున్నానని అర్థం అనమాట. ప్రణవ రూపిణి, హ్రీంకార రూపిణి, సచ్చిదానంద రూపిణి, మణిద్వీప వాసిని, నిత్యం నమామ్యహం. చాలా చాలా బాగుంది. ఇది ఇంకా పూజ చేసుకోనియండి, చేసుకోనియకపోనియండి, ఎవరైనా చదువుకోవచ్చు కదా? ఎవరైనా చదువుకోవచ్చు. ఎన్నిసార్లు చదవమంటారు? 108 సార్లు చదవమని చెప్తాను. 108 సార్లు చక్కగా చదువుకోండి. అమ్మవారు అసలు ఒక్కసారి చదివిన తర్వాత అమ్మవారి ప్రెజెన్స్ తప్పకుండా మీ ఇంట్లో మీరు గమనిస్తారు. ఆ కూల్ బ్రీజ్ అనేది తప్పకుండా తెలుస్తుంది మీకు. రైట్ అక్క, దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా ఈ స్విచ్ బోర్డ్ కి? అంటే సాధారణంగా అయితే నాన్ వెజ్ తినకూడదు, అది అందరూ గమనించాలి. 9 రోజులు బ్రహ్మచర్యం పాటించాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ. మా వాళ్ళు తింటారమ్మా మేము వండొచ్చా అంటే అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. అసలు పొరపాటున కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు. 9 రోజులు పాటించాల్సిన నియమాలు అనమాట. రైట్ అక్క, సో ఈ నియమాలు పాటించాలి. బ్రహ్మచర్యం, నాన్ వెజ్ తినకపోవటం, ఇవందరూ డెఫినెట్ గా చేయాల్సింది. ఇంట్లో వండటానికి కూడా వీల్లేదు, అసలు ఆ షాప్ దగ్గర కూడా వెళ్ళదు, అంతే. ఇది బాగుంది. రైట్ అక్క, అద్భుతంగా వివరించారు. చక్కగా స్విచ్ బోర్డ్ సహాయంతో కూడా అమ్మవారి అనుగ్రహాన్ని మన వాళ్ళు పరిపూర్ణంగా పొందాలి. చాలా బ్యూటిఫుల్ గా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.